మన వేద భూమిలో ఎన్నో విశేషాలు ఎన్నో వింతలు దేవతలు తిరగాడిన నేల ఈ భారతదేశం కర్ణాటకలోని కోలార్ నుండి బంగారాన్ని తవ్వి తీసుకెళ్ళింది అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం మరి అంతకముందు మన రాజుల కాలంలో బంగారం ఎక్కడ నుండి తీశారు ఆల్కెమీ చరిత్రలోనే దాయబడ్డ ఎన్నో రహస్యాలలో పరుసవేది ఒకటి ఈ సృష్టిలో సహజంగా ఏర్పడ్డ రాళ్ళు ఎంతో గట్టివి కానీ పగిలేతనం కలిగి ఉంటాయి ఇవి సాగవు కానీ ఆ రాళ్ళకన్నా గట్టిదనం ఉండి సాగే గుణంతో ఉండేవి ఉంటే వాటితో ఎన్నో ఉపకరణాలు చేసుకోవచ్చు అనే ఆలోచనలో మన పూర్వీకులు కనుగొన్నదే ఖనిజాల నుండి మూలికల నుండి లోహాలను తయారు చేయడం లోహాలు అనేక రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఖనిజాల నుండే తీశారనుకుంటారు ఈ తరం జనులు కానీ మూలికల నుండి కూడా లోహాలను తయారు చేయవచ్చని వేద కాలంలో సిద్ధ పురుషులు ఒక విద్యను నేటికి మానవాళికి అందించారు అదే పరుసవేది దీనినే రసకట్టు లేదా రసవాదం రసవేది ఇలా ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో పేరున్న చేసే విధానం మాత్రం ఒకటే పరుసవేది అంటే ప్రతాపరుద్రుడు ప్రతాపరుద్రుడు అంటే పరుసవేది అనేలా కాకతీయుల చరిత్రలో ఉంది పరుసవేదితో చేయబడ్డ లింగాన్ని ప్రతాపరుద్రుడు పూజించడమే అతని రాజ్యంలో సిరి సంపదలకు కారణమని తెలిసిన ఎందరో ఆ పరుసవేది లింగాన్ని చేజిక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఎవరి తరమూ కాలేదు ఎందుకింత ఆరాటం ఆ లింగంపై ఆ లింగాన్ని తాకిన ఇనుము కూడా బంగారంలా మారడమే కారణం ఇలా పరుసవేది కథలు చరిత్రలోనే తలమరుగయ్యాయి మనకు చరిత్రకారులు చెప్పకుండా ఎన్నో దాచుంచారు కొన్ని కారణాలతో కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం మరికొందరు లోక కళ్యాణం కోసం ఏదైతే ఏం ఏ గొప్ప విద్యను ఎవరూ తెలుసుకోకూడదనే కారణంతో కావాలనే భూస్థాపితం చేశారు తర్వాత ఎందరో ప్రయత్నించారు అందులో యోగివేమన ప్రసిద్ధులు ఇంగిలీక ముందు ఇంటెనక తీగుంది సత్తు చిత్తు చేర్చి సాధింప నెరవరే హేమమని బ్రౌంతురేల జనులు ఏదైతే రసవాదమన్నామో అవి ఎనిమిది రసకట్టలు పాదరసం కూడా ఒక రసగట్టే ఇంగుళీకం కూడా అలాంటిదే ఇదొక ఎర్రటి రాయి నుండి పుటం పెట్టి వేరు చేసి ఇస్తారు పాదరసం ఇంగుళీకంతో పాటు ఇంకొన్ని రసగట్టలు కలయికే స్వర్ణం ఓ కొండనే బంగారంగా మార్చిన ఆనాటి ఆల్కెమీ సైంటిస్టు మన సిద్ధ నాగార్జునుడు నందికొండల నడమ ఎక్కడో స్వర్ణ దేవాలయాన్ని సృష్టించిన మహోన్నత సిద్ధ పురుషుడు పరుసవేది జోలికెళ్ళి ఈ లోకంలో బాగుపడిన వారెవరూ లేరు అని చరిత్ర చెబుతుంది కానీ ధనార్జన ఆశతో కాక విద్యార్జన పరంగానైతే రేపటి మానవాళికి మేలు చేసిన వారమవుతాం వేమన ఫార్ములా అంత సులభంగా అర్థం కాదెవరికి కారణం ఆనాటి తెలియదు ఇంగిలీకము అనేది ఆయుర్వేద వనమూలికలమ్మే చోటు దొరుకుతుంది ఇంటెనక తీగ అంటే నానుబాలు దానిని రెడ్డివారి నానుబాలు అంటారు సత్తు చిత్తు చేయడం అంటే సత్తు తీసుకొచ్చి చిత్త కొట్టడం కాదు మంచి ఆలోచనలతో రసవాద క్రమంలో శుద్ధి చేయడం మడికట్టుకుని నిష్ఠతో దీని మీదే దృష్టి పెట్టి చేస్తే బంగారం చేయవచ్చట అల్కెమిస్ట్ అంటే రసాయనాల ద్వారా బంగారాన్ని తయారు చేయగలిగిన వాడు అల్కెమీ అంటే పరుసవేది సువర్ణ శాస్త్రం బంగారాన్ని తయారు చేసే ప్రక్రియ అల్కెమిస్ట్ నవలలో శాంటియాగో అనే గొర్రెల కాపరి బంగారాన్ని అన్వేషిస్తూ ప్రయాణం ప్రారంభిస్తాడు బంగారాన్ని తయారు చేసే విద్య తెలుసుకున్నాడా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుగొన్నవాడు సర్ ఐసక్ న్యూటన్ 300 ఏళ్ల కిందట న్యూటన్ కూడా బంగారాన్ని సృష్టించవచ్చని నమ్మాడు కానీ బంగారాన్ని సృష్టించగలిగాడా ఇంకా పూర్వం 600 ఏళ్ల కిందట వేమన పరుసవేది విద్యను ఔపోసన పట్టాడన్నారు వేమన రాసిన పద్యాల్లో పరుసవేది విద్యకు సంబంధించిన రహస్య సమాచారం నిక్షిప్తమై ఉందని భావించారు నిజంగా వేమన బంగారాన్ని తయారు చేయగలిగాడా మనిషి బంగారాన్ని సృష్టించగలడా బంగారాన్ని మనం తయారు చేయగలమా పరుసవేది విద్య నిజమేనా ఒట్టి నమ్మకమేనా లేక శూన్యమేనా
బంగారాన్ని ల్యాబుల్లో తయారు చేయడం అనే ఆలోచనను సైన్స్ ఒప్పుకోదు. అది అసలు జరిగే పనే కాదంటారు సైంటిస్టులు. అందుకు వాళ్ళు చెప్పే రీజనింగ్ వేరే. బంగారం ఆ మాట వింటేనే ఎవరికైనా మనసు మెరుస్తుంది. ఒళ్ళంతా బంగారం అవ్వాలనుకుంటారు మగవలు. ఇల్లంతా బంగారం కావాలనుకుంటారు మగవారు. ముట్టుకుంటే రాయి కూడా బంగారమైపోవాలన్నది చాలామంది కళ. మిడాస్ టచ్ కథ అలా పుట్టిందే. బాబాలు స్వామీజీలు గాల్లో చేతులు ఊపి బంగారపు గొలుసులు ఉంగరాలు సృష్టిస్తే మనకు ఆశ్చర్యం. ఇంటి పెరట్లో బంగారు నగలు దొరుకుతాయంటూ ఆశలు రేపి మోసాలు చేస్తుంటారు మంత్రగాళ్ళు. ఎంత బంగారం ఉంటే అంత సంపద, ఎంత లేకపోతే అంతకు అన్నింతల ఆశ. బంగారాన్ని మనిషి కనుగొన్న నాటి నుంచి, బంగారం గొప్పదనాన్ని తెలుసుకున్న నాటి నుంచి, దాన్ని ఆభరణంగా వాడటం మొదలుపెట్టిన నాటి నుంచి బంగారం అంటే మనిషికి అపరిమితమైన వ్యామోహం. ఇప్పుడు అప్పుడు కాదు, లక్షల సంవత్సరాలుగా బంగారం మీద మనిషికి తరగని మమకారం. కానీ ఏం లాభం? మనిషికి ఆశ ఉన్నంతగా ఈ భూమి మీద బంగారం లేదు. మనిషి బంగారాన్ని కనుగొన్న నాటి నుంచి ఇప్పటి వరకు వెలికి తీసిన బంగారం మొత్తం 165,000 టన్నులు. అయినా కూడా ఈ బంగారం సరిపోదు. ఇంకా బంగారం కావాలి. బతుకంతా బంగారుమయం కావాలి. కొన్ని యుగాలుగా మనిషిని వేడనే ఆశ. ఈ ఆశకు ఫలితమే పరుసవేది, బంగారాన్ని తయారు చేసే విద్య. ఆనాటి ఈజిప్టు, మెసపటోమియా, పర్షియా, చైనా, జపాన్, కొరియా, గ్రీకు, రోమన్, ఆధునిక యూరప్ దేశాల్లో శతాబ్దాలుగా రసాయన శాస్త్రవేత్తలు బంగారాన్ని తయారు చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ ప్రక్రియనే ఆల్కెమీ అంటారు. మనం పరుసవేది అంటున్నాం. 5,000 సంవత్సరాల కిందట పరుసవేది ద్వారా బంగారాన్ని తయారు చేసేవారు అనే కథలున్నాయి. ఒక్కోసారి ఊహలు నిజమవుతాయనిపిస్తాయి. అప్పట్లో అది సాధ్యమని చాలామంది శాస్త్రవేత్తలు భావించారు, శ్రమించారు. బంగారాన్ని మనిషి తయారు చేయవచ్చన్న ఆలోచన అప్పట్లో అంత బలంగా ఉందంటే సర్ ఐజాక్ న్యూటన్ వంటి గొప్ప సైంటిస్ట్ కూడా పరుసవేది ద్వారా బంగారాన్ని తయారు చేయడానికి ప్రయోగాలు చేశాడు. 17వ శతాబ్దానికి సంబంధించిన యోగి వేమన యోగ విద్య నేర్చుకుని పరుసవేది ప్రయోగాలు చేశాడని కథలున్నాయి. ఆ బంగారు సృష్టికి సంబంధించిన విద్య రహస్యాలను ఆయన పద్యాల్లో నిక్షిప్తం చేశాడన్న ప్రచారం కూడా ఉంది. దీనితో చాలా కాలంగా వేమన పద్యాల్లో నిగూఢ అర్థాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం మీద పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఉప్పు చింతకాయ ఊరిలోనుండగా కరువదేల వచ్చు కాంతలారా లాంటి పద్యాలను డీకోడ్ చేయడానికి ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇదంతా నిజమేనా, సాధ్యమేనా, లేక ఒట్టి అభూత కల్పన? బంగారాన్ని తయారు చేయడం సైన్సా, ఫిక్షనా? దుస్సాధ్యం అంటుంది సైన్స్. బంగారాన్ని ల్యాబ్లో తయారు చేయడం అనే ఆలోచనను సైన్స్ ఒప్పుకోదు. అది అసలు జరిగే పనే కాదంటారు సైంటిస్టులు. బంగారం అంటే గోల్డ్. దీనినే లాటిన్లో ఆరం అంటారు. గోల్డ్ కూడా ఒక కెమికల్ ఎలిమెంట్. గోల్డ్ అటామిక్ నెంబర్ 79. బంగారం విశిష్టత ఏమిటంటే దీనికి కెమికల్ రియాక్షన్ తట్టుకొని నిలబడే శక్తి ఎక్కువగా ఉంటుంది. మిగతా లోహాలతో తేలికగా కలిసిపోగలుగుతుంది. కెమికల్గా గోల్డ్ ఒక ఎలిమెంట్ అయినప్పుడు దాన్ని సృష్టించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తారు సైంటిస్టులు. ప్రకృతి సిద్ధంగా తయారైన కొన్నిటినే మూలకాలుగా గుర్తించారు. ఇనుము ఒక మూలకం. వెండి, కాల్షియం, హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఇలా వేటికవే ప్రత్యేకమైన ఎలిమెంట్స్. ఇవి బేస్ ఎలిమెంట్స్. వాటి సమ్మేళనం ద్వారా తయారు చేయగలిగేవే ఇతర రసాయనాలు లేదా లోహ మిశ్రమాలు. అలాంటి ఒక కెమికల్ ఎలిమెంట్ అయిన బంగారాన్ని సృష్టించడం మానవ మాత్రుడికి సాధ్యం కాదు అన్నది సైంటిస్టుల వాదన. అందుకే ఇంతవరకు పరుసవేది ద్వారా బంగారాన్ని ఎవరైనా సృష్టించారు అంటే అది నమ్మనవసరం లేదనేది వారి సూచన. మరి ఇంతకాలం మనం విన్న పరుసవేది కథలన్నీ పుక్కిట పురాణాలేనా? ప్రపంచం రోజురోజుకు పెరిగిపోతుంది. మనుషుల సంఖ్య పెరుగుతోంది. అవసరాలు పెరుగుతున్నాయి. బంగారం ఎంత ఉంటే అంత సంపద. ఇది ఒక్క మనిషికో కుటుంబానికో సంబంధించినది మాత్రమే కాదు,
ఒక దేశానికి ఎంత బంగారం నిలవలు ఉంటే అంత సంపన్న దేశంగా గుర్తింపు ఉంటుంది. బంగారానికి కొన్ని యుగాలుగా ఉన్న డిమాండ్ ఇంకొన్ని యుగాలైనా ఉంటుంది. బంగారం మీద మనిషికి ఆశ కొనసాగుతూ ఉంటుంది. టెక్నాలజీ పెరుగుతుంది, మనిషి మేధస్సు పెరుగుతుంది. కాబట్టి బంగారాన్ని తయారు చేయడానికి మనిషి మార్గాలు అన్వేషిస్తూనే ఉంటాడు. కానీ ఎప్పటికైనా మనిషి పరుసవేది విద్యను నిజం చేయగలుగుతాడా? బంగారాన్ని సృష్టించగలుగుతాడా? ఏమో, బహుశా పరుసవేది ద్వారా బంగారాన్ని తయారు చేయడం సాధ్యపడచ్చు అనేవాళ్ళు ఉన్నారు. అందుకు శాస్త్రీయంగా వాళ్ళు చెప్పే కారణాలు సహేతంగానే ఉన్నాయి. బంగారం ఒక రసాయన మూలకం. ఇది కొన్ని బంగారు అణువుల సముదాయంగా ఉంటుంది. కొన్ని చౌకైన లోహాలు మిశ్రమాల ఎలిమెంట్లను సబ్ అటామిక్ స్థాయిలో బ్రేక్ చేయగలిగి వాటి ద్వారా బంగారపు అణువులు తయారు చేయగలిగితే ఆ లోహాలు లేదా మిశ్రమాలు బంగారంగా మారే అవకాశం ఉంటుందన్నది కొందరి సైంటిస్టుల వాదన. అయితే అలా చేయడానికి ఒక న్యూక్లియర్ రియాక్టర్ అంతటి భారీ పరిమాణంలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అంత కష్టపడి బంగారాన్ని సృష్టించడం కన్నా బంగారాన్ని ఎంత ధరైనా పెట్టి కొనడమే చౌక. అంటే పరుసవేది విద్య నిజం కావచ్చనే సూచనలు ఉన్నట్టేగా. బహుశా ఈ దిశగా ఇంకొన్ని ప్రయోగాలు జరిగితే మనిషి ఏనాటికైనా బంగారాన్ని సృష్టించగలుగుతాడా? ఇప్పటికంటే పూర్వకాలమే టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెంది ఉంటుందా? ఇవి సమాధానం దొరకని ప్రశ్నలు. పరుసవేది విద్య గురించి కేవలం శాస్త్రవేత్తలు మాత్రమే కాదు, సన్యాసులు, బౌద్ధులు, వేదాంతులు కూడా మాట్లాడారు. దీనితో వేదాల్లోనూ పూర్వకాలపు శాస్త్రాల్లోనూ పరుసవేది రహస్యాలు నిక్షిప్తమై ఉంటాయని నమ్మి మళ్ళీ చాలామంది పరిశోధనలు చేశారు. అంత జ్ఞానాన్ని మదించిన తర్వాత వాళ్లకు ఒక విషయం మాత్రం స్పష్టమైంది. వేదాంతులు, ఫిలాసఫర్లు చెప్పే పరుసవేదికి మాత్రం ఇక్కడ అర్థం వేరు. మనిషి బంగారాన్ని తయారు చేయడం కాదు, మనిషే బంగారంగా మారాలంటారు వాళ్ళు. ఇక్కడ పరుసవేది మనస్సుకు సంబంధించిన విద్య. మంచి మనస్సు కన్నా బంగారం ఏముంటుంది?